అనుకోలేదండి ప్రస్తుతానికి అయితే. అరేంజ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ నాకు అర్థం కాదు, లవ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్కి ఇంకా టైం ఉంది. సో ప్రస్తుతానికి అయితే బండి బాగుంది, సో ప్రశాంతంగా హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా బతుకుతారు. చాలా జరిగినాయండి షూటింగ్లోనే, షూటింగ్లో ఒక మూడు జరిగింది, సముద్రానికి సంబంధించి ఒక రెండు జరిగినాయి, ఎయిర్కి సంబంధించి ఒకటి జరిగింది. సముద్రానికి చిన్నప్పుడు యాక్చువల్లీ సునామీ వచ్చి వెళ్ళిన రోజు అరిందమనే షూటింగ్ జరుగుతుంది, వేవ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత బీచ్లోకి వెళ్ళాం. వెళ్తే మద్రాస్ బీచ్లోకి వెళ్తే మొత్తం అంతా చల్లా చెదురుగా చెత్త చెదరం ఉందన్నమాట. చూసి ఏంటి బీచ్ అంటే ఇలాగ ఉంటుందా ఇలాగ ఉంటుందేమో అనుకుని నుంచొని చూస్తున్నాను నేను మా మేకప్ అని. తర్వాత చూస్తుంటే వాటర్ అంతా ఉన్నదానికంటే వెనక్కి వెళ్ళింది. తర్వాత చూస్తూ ఉంటే కంటికి కనిపించినంత దూరంలో అంటే ఒకటే ఒక వేవ్ వచ్చిందన్నమాట. దాని తర్వాత చూస్తున్నాను అది పెరుగుతుంది పెరుగుతుంది, ఆల్మోస్ 6-8 feet అయ్యింది. ఓహో ఇది ఏదో తేడా ఉందని చెప్పి వెనక్కి వెళ్ళి ఇమీడియట్ గోడ ఎక్కితే, అది కూడా గోడ అంటే ఇసుక దిబ్బ ఎక్కి నుంచి ఉంటే ఇసుక దిబ్బ ఈ హైట్లో ఉందనుకోండి, నేను ఇక్కడ ఉన్నాను, వాటర్ వచ్చి వేవ్ పడిపోయింది, వేవ్ పడిపోయి వాటర్ అంతా ఇలా వచ్చి స్లోగా దీన్ని దాటి పెరగడం మొదలైంది. అప్పటికి నాకు స్విమ్మింగ్ రాదు సరిగా. సరే నుంచొని ఏం చేయాలని చూస్తున్నా లక్కీగా అంటే ఆల్మోస్ట్ కాలు వరకు వచ్చి మళ్ళీ తగ్గిపోయి వెనక్కి వెళ్ళిపోయింది అనమాట వాటర్. అలాగే నేపాల్లో ఉన్నప్పుడు లాస్ట్ టైము ప్రపంచం అంతా సండే హాలిడే అయితే నేపాల్లో మండే హాలిడే. సో మండే మార్నింగ్ లేచి నాకు నెక్స్ట్ రోజు పొద్దునకి బుద్ధా ఎయిర్ అని ఒకటి ఉంది, అదే సేఫెస్ట్ అనమాట. ఎప్పుడు యాక్సిడెంట్ జరగని, ఎప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్ జరగని ఫ్లైట్ అదే, ఎవరెస్ట్ టూర్ ఫ్లైట్స్ అని ఎవరెస్ట్ని చూపించి తీసుకొస్తారు. సరే మండే పొద్దున్న లేచి ఫోన్ చేస్తే ట్రావెల్స్ వాడికి సరే ఈరోజు హాలిడే వాళ్ళు లేడన్న. అవునా సరే నాకు పొద్దున పలానా ఫ్లైట్కి నాకు టికెట్ కావాలి 6:50 AM టికెట్ కావాలి, వాడు వస్తే బుక్ చేయమని చెప్పండి అని చెప్పి నేను బయటికి వెళ్ళాను. సరే వాడిని పిలిపించారు, వాడు పిలిపించి వాడికి ఫోన్ చేస్తే టికెట్ ఉంది, సరే కన్ఫర్మ్ చేయాలా వద్దా అని నాకు ఫోన్ చేస్తే నేను లేదు, నేను బయట ఉన్నా. సరే మళ్ళీ నేను వెనక్కి వచ్చాక ఫోన్ చేస్తే సరే వాడు ఇప్పుడే వెళ్ళిపోయాడు, ఇప్పుడు మీకు కన్ఫర్మ్ చేయాలని అడిగాడు, మీరు లేరు కదా చేయలేదన్న. ఓహో సర్లే చేయలేదు కదా అని పడుకున్నాను. నెక్స్ట్ రోజు పొద్దున్న హోటల్లో వచ్చి తలుపు కొట్టి నేపాల్ ఫెలో ఏదో దిష్టి తీయడం లాంటివి చేస్తున్నాడు, ఏమైంది ఏం చేస్తున్నావు పొద్దున్న, మీరు పోయేవాళ్ళు సార్ కొంచెం ఉంటాడు, ఏమైందంటే ఆ ఫ్లైట్ మొత్తం క్రాష్ అయిందండి. మొత్తం న్యూస్ చూస్తే ఆ ఫ్లైట్ ఎప్పుడు జరగదంటే 16 or 15 years జరిగిన యాక్సిడెంట్ ఆ రోజు పొద్దున్న జరిగింది. పొద్దున్న లేచి న్యూస్ చూస్తే మొత్తం అందరం అంటే పాపం ఆల్మోస్ట్ 11-12 ఇండియన్స్ ఉన్నారు దాంట్లో, వెరీ సాడ్ ఇన్సిడెంట్ అంటే 20 or 18 పోయారు. సో దాంట్లో ఉండాల్సిన వాడిని బతికి అనమాట. నాకు తెలిసి అంటే నా ఎవరి కాళ్ళు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎవరి ఫీలింగ్ వాళ్ళది ఎవరికి ఎవరి కాళ్ళే హీరోలు అని చెప్తూ ఉంటారు కదా. సో అది పక్కన పెడితే ఒక క్రిటిసిజంని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, క్రిటిసిజం విన్నప్పుడు అది కరెక్టా కాదా అని తెలుసుకునే కొంతమందికి తెలుస్తుంది. నాకు తెలిసి నా లైఫ్లో గుడ్ క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ గుడ్ అండ్ అంటే ఇఫ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అంటే ఒక ఏం మాట్లాడుతున్నాడో తెలిసిన మనిషి మాట్లాడుతుంటే కనుక డెఫినెట్గా మొత్తం పాజిటివ్గా ఉంటుంది కాబట్టి చాలా పాజిటివ్గా విని అవును కరెక్ట్ ఇల్లు చెప్తున్నారు అంటే ఆయన మేధావని నేను మేధావని మనకు తెలుసు లేదంటే మనకంటే సీనియర్ ఏదో ఒకటి అంటే మనకి హీస్ బెటర్ ఇన్ సమ్ వే అని మనకంటే అని చెప్తున్న వాళ్ళు డెఫినెట్గా వింటానండి. ఆడియన్స్ సోషల్ మీడియాకి వచ్చినప్పుడు కొంతమంది బాగా చెప్తారు, కొంతమంది అంటే మీరు ఇలా చేశారు కాబట్టి ఇలా ఉంది లేదంటే ఇది బాగాలేదనో కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ కొంతమంది ఏమి తెలియకుండా ఏదో క్రిటిసైజ్ చేయాలి కాబట్టి చేస్తారు. అలాంటి అయితే పెద్ద నేను అలా విన్నో పెద్ద దాన్ని పట్టించుకోను, నెగిటివ్ కమెంట్స్ అయినా పెద్ద నేను పట్టించుకోను కానీ, బట్ ఆనెస్ట్లీ క్రిటిసిజం గుడ్ క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. అంటే మనకి మన గురించి ఎప్పుడు మన గురించి ఒకటే అనుకుంటూ ఉంటాం, సో ఒక థర్డ్ పర్సన్ వేరే వ్యక్తి మనకు చెప్పినప్పుడు దాంట్లో విని దాన్ని మంచిగా తీసుకుంటే బెటర్ అవుతాం. డెఫినెట్గా ఇట్స్ ఫర్ డెవలప్మెంట్. యాక్టర్గా నేను తీసుకునే డెసిషన్లు ఆ టైంలో నేనున్న పరిస్థితి బట్టో లేదంటే నాకున్న స్తోమతను బట్టో నేను ఎందుకు తీసుకున్నానో లేదంటే ఆ రిజల్ట్ ఎలా వస్తుందో నాకు 80-90% నాకు తెలుస్తుందండి. సో నాకు అంటే సినిమా ఆడిపోయినా ఫ్లాప్ అయినా నేను అంటే డెఫినెట్గా బాధపడతాం, సినిమా ఆడితే బాగుండేది అనుకుంటాం, కానీ ఇదేంటి ఇలా జరిగిపోయింది మనం అనుకుని తప్పు అయిపోయింది అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నాకు దాని ముందే తెలుసు, దాని రిజల్ట్ ఏంటో నాకు ముందు తెలుసు, కానీ కొన్నిసార్లు ఇప్పుడు సర్వైవింగ్ అంటారు కదా దానికోసం అని కొన్ని చేస్తాం. సో అలాగా డిజాస్టర్స్ అంటే నాకు పర్సనల్గా నేను దెబ్బతిన్నది కానీ నేను బాధపడినవి కానీ ఎక్కువ లేవండి. అంటే సినిమా ఈ సినిమా రేంజ్ ఇంతే ఉంటుంది అని తెలుసు అని చేస్తాం, అది కొన్నిసార్లు తక్కువ అవ్వచ్చు కొన్నిసార్లు బెటర్ అవ్వచ్చు కొన్నిసార్లు అనుకుంది జరగచ్చు, బట్ నేను అనుకుంది ఓ తెగ ఆడేస్తున్నానో లేదంటే అద్భుతమైన సినిమా ఇది ఆడలేదని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇంత మునుపు వచ్చేదండి చిన్నప్పుడు అంటే కాదు కొంచెం అంటే రోజు రోజుకి బెటర్ అవుతాం కదా. సో కోపం వచ్చి అరిసి లేదంటే మనం ఏదో రియాక్ట్ అవ్వడం వల్ల చిన్నప్పుడు చాలాసార్లు చెప్పారు స్కూల్లో తన కోపం తన శత్రు అని, కానీ అది మనకి ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఒక వయసు వస్తే కానీ అర్థం కాదు. సో ఈ రోజు నాకు ఏం సిచ్యువేషన్ అయినా ఏం జరిగినా
కోపం వల్ల అది ఎటువంటి సొల్యూషన్ ఎవరికి రాదు అనేది మాత్రం నాకు అర్థమైంది. సో ఈ మధ్య ఎప్పుడు నేను అంటే దిర్ నో పాయింట్. నాకు తెలిసి ఫెయిల్యూర్ని ఓవర్కమ్ అవ్వడానికి నాకు పనిచేసింది, లేదంటే నేను అనుకుంది, నేను అంటే నేను లైఫ్లో ఫాలో అయ్యేది మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అండి. అదొక్కటే నేను మరి ఎక్కడ చదివానో లేదంటే నాకు అర్థమైందో తెలియదు, కానీ అది మాత్రం ఇట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. మీరు గమనించండి, మీ ఇంత మునుపు మీకు వచ్చిన కష్టాలు కానీ మీ వచ్చిన ఫెయిల్యూర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఒక టైం లిమిట్ వరకే అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది, లేదంటే బాధపడతారు. ఏదైనా జరిగినా కానీ ఒక టైం తర్వాత మర్చిపోతారు, ఒక టైం తర్వాత మర్చిపోయి ఇంకోటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అంటే ఒక ఫెయిల్యూర్తో కానీ 10 ఫెయిల్యూర్తో కానీ లైఫ్ అయితే అక్కడ ఆగదు, అండ్ లైఫ్ కీప్స్ గోయింగ్ ఆన్. సో మనం ఫెయిల్ అయ్యామని చెప్పి అక్కడ కూర్చొని ఏడిస్తే లైఫ్ ముందుకు వెళ్తుంది, నువ్వు వెళ్ళవు. సరే అయిపోయింది, ఇది టెంపరీ, దాని గురించి మనం ఏమైనా చేయగలుగుతామా, లేదంటే నెక్స్ట్ టైం అది చేయకుండా ఎలా వెళ్ళాలంటే లైఫ్తో పాటు మనం ముందుకు వెళ్తామండి. అది నేను ఫాలో అయ్యేది, నాకు అంటే తప్పు రైట్ అన్న తెలియదు కానీ నాకైతే బాగా పనిచేస్తుంది, నాకైతే మనశ్శాంతిగా ఉంది దానివల్ల.